హాయ్ ఫ్రెండ్స్, నేను మనోజ్. మీరు చూస్తున్నారు జయం టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ టాటా ఏసీఈ మెగా ఎక్సెల్ గూడ్స్ క్యారియర్ వెహికల్ మన ముందుకైతే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వెహికల్ ఓనర్ నెంబర్ వీడియో టైటిల్లో లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఈ వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే, సో లింక్స్ అయితే మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెళ్ళి మీరు చెక్ చేయండి, ఓకేనా? దీనికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయనట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అదేవిధంగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్పై అయితే ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ యొక్క సెకండ్ హ్యాండ్ వెహికల్ని అమ్మాలి లేదంటే కొనాలి అనుకుంటున్నారా? అయితే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ మరియు వీడియోస్ మాకు పంపగలరు. సో ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే, ఈరోజు మన ముందుకైతే ఒక సెకండ్ హ్యాండ్ టాటా ఏసీఈ మెగా ఎక్సెల్ గూడ్స్ క్యారియర్ వెహికల్ అయితే అమ్మకానికి వచ్చింది. సో ఇక ఈ వెహికల్ మోడల్ విషయాన్ని చూసినట్లయితే, ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2017లో ఈ వెహికల్ని కొనుగోలు చేశామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ పేపర్ పరంగా చూసినట్లయితే, ఈ వెహికల్ పేపర్స్ అన్నీ క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో ఇక ఈ వెహికల్ కండిషన్ పరంగా చూసినట్లయితే, ఈ వెహికల్ కండిషన్ వచ్చేసి చాలా గుడ్ కండిషన్లో అయితే ఉందని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్కి చెప్తున్న రేట్ వచ్చేసి 2,70,000 అయితే చెప్తున్నారు. సో ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ ఏం కాదు, రేట్ పరంగా తగ్గిస్తామని ఓనర్ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇక ఈ వెహికల్ లొకేషన్ విషయాన్ని చూసినట్లయితే, ఈ వెహికల్ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో మేడ్చల్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఎవరైతే ఈ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారో, ఈ వెహికల్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెహికల్ ఓనర్ నెంబర్తో సహా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వెహికల్ డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో లింక్స్ అయితే ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి మీరు చెక్ చేయండి. టైం పాస్ కాల్స్ మాత్రం చేయకండి ఫ్రెండ్స్. ఒకవేళ ఈ వెహికల్ సేల్ అయినట్లయితే, వెహికల్ ఓనర్ నెంబర్ టైటిల్ నుండి మరియు డిస్క్రిప్షన్ నుండి తీసి వేసి షోల్డ్ అవుట్ అని పెట్టేస్తాము. అప్పుడు ఈ వెహికల్ సేల్ అయిందని అర్థం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు సెకండ్ హ్యాండ్ వెహికల్ని తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు కావాల్సిన వెహికల్ గురించి మేము చెప్పడానికి ట్రై చేస్తాం. మా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే. సీ యూ ఫ్రెండ్స్. జై హింద్.